ఇరిగేషన్ లాంటి శాఖ రాష్ట్రంలోనే అనిల్కి ఇచ్చాడు ఏంటి అని ఆశ్చర్యపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అంత పెద్ద శాఖ నాకు ఇచ్చి ఒక నమ్మకంతో ఈరోజు ఇచ్చాడు. జీవితంలో ఇంతకన్నా నేను కోరుకునేది కూడా ఏమీ లేదు. ఒక చెప్పాలి అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా తెలియదు. ఎమ్మెల్యే అను జగన్న పుణ్యమా అని ఒకసారి ఎమ్మెల్యే, ఇంత పెద్ద మంత్రి అని నా జీవితంలో ఇంకా పెద్ద కోరికలు ఉన్నాయి. నీకు ఏమైనా పోతానా ఏమైనా లేదు, ప్రశాంతంగా ఉన్నా చాలు. ఏదైనా ఇంకా భగవంతుడు నిర్ణయమే తప్ప. నేను గెలిచిన తర్వాత అయిపోయిన తర్వాత చాలామంది నెల్లూరులో నేను ఏదో కక్ష తీర్చి సాధిస్తాను, నేను దండయాత్ర చేస్తాను, నేను ఒక్కొక్కరిని ఇబ్బంది పెడతాను, రకరకాల చాలా చాలా అనుకున్నారు. కానీ నా 6 నెలల్లో కనీసం నా ప్రత్యర్థులు కానీ లేకపోతే నాకు చేయలేని వాళ్ళ మీద కానీ ఒక్క కేసు కూడా ఈరోజు నేను నమోదు చేయట్లేదు. దొంగలో మంచిదో ఏదో కనీసం నేను ఎన్ని కూడా ఒక్కటంటే ఒక్కటి ఒక్కరిని కూడా నాకు కరుడు కట్టి నాకు చేయకపోయినా కూడా పర్లేదు. 2014లో చేయలే, 2019లో చేయలే. శత్రువుని చేసుకుంటే 2024లో కూడా చేయడు. కనీసం బాగుంటే ఏమన్నా 24లో అయినా చేస్తాడేమని అనుకుని ఆలోచన చేశాను తప్ప దాన్ని శత్రువుగా ఎందుకంటే ఒకరి మీద నేను దండయాత్ర చేసి శత్రువు అవుతాడు 2024లో తల్లిటికి ఎక్కలేదు. అంతే, అంత నుంచి సాధించలేదు. కానీ కనీసం మళ్ళీ 2024 మళ్ళీ నేను ఎన్నికలకు వెళ్ళాలా, కనీసం అప్పుడైనా నాకు వచ్చి మళ్ళీ సహాయం చేసే చాలు. ఎందుకంటే మళ్ళీ ఇట్లాంటి టెన్షన్ అనేది ఉండకూడదు అని నేను ఎవరిని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎవరిని కూడా చేయదలుచుకోలేదు. ఏదైనా సరే నాకు 10 మంది చేయలేనంత మాత్రాన ఇంకో 10 మంది చేశారు. భగవంతుడు జగనన్న ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ ఉన్నా చాలు సంతోషం. నేను సాధించిన దానివల్ల నేను ఎవరైనా ఇబ్బంది పెట్టు, దానివల్ల నేను సునగానందం పొందదనే తప్ప దానివల్ల నాకేం పెద్ద ఒరిగేది ఏమి లేదు, నాకు లాభం అయ్యేది కూడా ఏం